సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ గురించి డిస్కస్ చేద్దాం. పాలినామియల్ అంటే ఏంటి మనకి? పి ఆఫ్ ఎక్స్. సో సెకండ్ లెగ్రాంజెస్ కాబట్టి సెకండ్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ కాబట్టి పి టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఇంటూ ఎల్ టూ ఆఫ్ ఎక్స్. దిస్ ఈస్ ద సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్ ఈక్వేషన్. ఓకే, ఇది మనకి సెకండ్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్. సో మరి దీంట్లో మనకి పాసిబుల్ అయ్యే రూట్స్ ఏంటి అంటే ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ. చూసారు కదా, ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ, ఈ రూట్స్ అనేవి మనకు పాసిబుల్ అయింది. సో దీని నుండి మరి ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాయాలి. ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వన్ దాన్ని తీసుకోకూడదు. ఓకేనా, ఫస్ట్ వన్ దాన్ని ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేయకుండా, మనం ఇందాకలు ఏం చేసినాం, ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేయకుండా సెకండ్ వాల్యూని మైనస్ చేసినాం, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ చేసినాం. తర్వాత రిమైండర్లో ఏం రాసినాం, డినామినేటర్లో ఏం రాసినాం, మనం మిగిలిపోయిందని అంటే మనం కన్సిడర్ చేయండి మైనస్ కన్సిడర్ చేసింది. ఓకేనా, సో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, కన్సిడర్ చేయొద్దు. ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ రూట్స్ ఉంటే ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేయకుండా సెకండ్ మైనస్ థర్డ్ మైనస్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ, ఓకే, బై డినామినేటర్లో. మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి, డినామినేటర్లో కన్సిడర్ చేయకుండా ఉన్నది మైనస్ కన్సిడర్ చేసింది. ఓకేనా, అంటే కన్సిడర్ చేయకుండా ఉన్నది ఏంటిది, ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్, తర్వాత మళ్ళీ కన్సిడర్ చేయండి మైనస్ కన్సిడర్ చేసింది. సో ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ టూ, దిస్ ఈజ్ ద ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్. సింపుల్ గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే మనకి ఇందులో త్రీ రూట్స్ ఉన్నాయి, సెకండ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలినామియల్లో త్రీ రూట్స్ ఉన్నాయి, ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ. సో దీన్ని ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వాల్యూని తీసుకోవద్దు, తర్వాత ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేయొద్దు, ఎక్స్ నాట్ని కన్సిడర్ చేయొద్దు. తర్వాత ఏం చేయాలి, మిగిలిన వాల్యూస్ ఉంటాయి కదా ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూస్ని, దాన్ని ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ రాయాలి. మళ్ళీ డినామినేటర్లో ఏం చేయాలంటే ఇప్పటి వరకు మనం కన్సిడర్ చేసుకోకుండా ఉన్నాం కదా, ఈ కన్సిడర్ చేసుకోకుండా ఉన్నది మైనస్ చేసినవి ఎక్స్ వన్ అంటే ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ, సారీ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ టూ, ఇది ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్. మరి ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ తెలియాలి. ఓకేనా, ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసినాం, ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ కదా, అంటే ఎక్స్ నాట్ని కన్సిడర్ చేయలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ అంటే సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయొద్దు, ఎక్స్ వన్ని కన్సిడర్ చేయొద్దు. సో ఎక్స్ వన్ని కన్సిడర్ చేయొద్దు అంటే మిగిలిన వాటిని మైనస్ చేసుకోవాలి, ఎక్స్ మైనస్ రాసుకోవాలి. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ. ఓకే, మరి డినామినేటర్లో ఏం చేయాలి, ఏదైతే కన్సిడర్ చేయలేదో అది మైనస్ ఎక్స్ నాట్, మళ్ళీ అది మైనస్ ఎక్స్ టూ చేయాలి, అంటే ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ అండ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. ఓకే, ఇది ఎల్ వన్ ఆఫ్ ఎక్స్. మరి నెక్స్ట్ ఎల్ టూ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఎల్ టూ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేయాలి, మనకి రూట్స్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ నాట్ని కన్సిడర్ చేయాలి, తర్వాత ఎల్ వన్ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ రాసేటప్పుడు ఎక్స్ నాట్ని కన్సిడర్ చేయాలి, ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ రాసేటప్పుడు ఎక్స్ వన్ని కన్సిడర్ చేయాలి, ఎల్ టూ ఆఫ్ ఎక్స్ రాసేటప్పుడు ఎక్స్ టూని కన్సిడర్ చేయం ఫస్ట్. అంటే కన్సిడర్ చేయండి వాటిని మిగిలిన ఉన్నాయి కదా, అది ఎక్స్ మైనస్ రాసుకోవాలి, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. డినామినేటర్లో మళ్ళీ ఏం చేయాలి, మనం ఏదైతే కన్సిడర్ చేయలేదో అది మైనస్ ఎక్స్ నాట్, మళ్ళీ అది మైనస్ ఎక్స్ వన్. సో అంటే కన్సిడర్ చేయండి ఏంటిది, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్, మళ్ళీ ఏం చేయాలి కన్సిడర్ చేయండి మైనస్ అంటే ఎక్స్ టూ, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఓకే, ఇలా మనకి ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్, ఎల్ వన్ ఆఫ్ ఎక్స్, ఎల్ టూ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని మనం ఇలా రాసుకుంటాం సింపుల్గా. ఇంకేనా, అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు రివ్యూ చేసుకొని చూడండి. ఇంకేనా, ఇది ఇంపార్టెంట్. ఇంకే మనకి ఫార్ములాస్ తెలిస్తేనే ఈ సమస్యను మనం ఈజీగా సాల్వ్ చేయగలం.